ప్రస్తుతం మనం సామాజిక సాధికార యాత్ర కాకినాడ రూరల్లో కాకినాడ రూరల్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మహిళా కార్యకర్తలు ఉన్నారు. అసలు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం ఉందమ్మా. నమస్తే అమ్మా. ఏమన్నమా? పేరమ్మా? మాసరమ్మ అండి. ఏం చేస్తున్నాం నువ్వు? నేనేం చేయలేనండి. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? బాగానే ఉన్నదండి. పెన్షన్ వస్తుంది నీకు? వస్తుందండి. ఏం వస్తుంది? ఏమొస్తుంది? పెన్షన్ వస్తుందండి. మరి ఎందుకు వచ్చాడు నువ్వు? జగన్ అన్న వస్తున్నాడు అని చూడటానికి వచ్చాను. అంటే ఎమ్మెల్యే మీటింగ్ అండి? మీటింగ్ అని వచ్చాను. జగన్ అంటే చాలా అభిమానం నీకు? అపమానం అండి. మరి ఎందుకమ్మా అంత అభిమానం? మరి అందరూ అపమానం మీద టెన్షన్ అంట. అపమానం మీద వచ్చేవాడి అందరూ. ఇంత ముందు పెన్షన్ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళదా? నువ్వు పెన్షన్ తీసుకున్నా మా ఊళ్ళోనే తీసుకున్నామండి. మా ఊళ్ళోనే తీసుకున్నామండి. మాది గురుపూడి అండి, కరం మండలం. కాంగ్ మాది గురుపూడు. పెన్షన్ తీసుకోవడానికి ఊళ్ళోనే ఇచ్చేవారు, పంచాయతీ కాడ ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి తీస్తున్నారండి. మరి వాలంటీర్ అవసరం ఉండాలి? మంచిదా చెడ్డ? వాలంటీర్ మంచిదే అండి. వాలంటీర్ మాకు ఇంటింటికి వచ్చి ఇస్తుందండి. సంస్థలు ఏమన్నా ఉంటే మమ్మల్ని అడుగుతుంది వచ్చి. మరి ఇంత సంక్షేమ పథకాలు ఉన్నాయని ఎప్పుడు నీకు తెలుసా? ఇంత పథకాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని నీకు ఎప్పుడు తెలుసా? పథకాలు పెట్టారు కదండి. మరి మరి పథకాలు అంత తొందరగా ఇప్పుడు పెట్టారు కదండి పథకాలు అన్ని. మీ ఎమ్మెల్యే సార్? మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అండి. అదే ఎవరో కన్నబాబు గారు. కన్నబాబు గారు బాగుంటున్నా? బాగా చేస్తారని పని? బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్ని కూడా నేరుగా మీ అందరికి ఇస్తారా ఏంటి? సంక్షేమ పథకాలు అన్ని కూడా మీ పేదవాళ్ళందరికీ ఇస్తున్నారా? ఏ పథకాలు చిన్న చిన్న పథకాలు ఏమి ఇచ్చారండి? మాకు ఏమి ఇవ్వలేదు. ఈ పింఛన్ ఒకటే ఇస్తున్నారు. ఇంకా చిన్న పథకాలు ఏమి బియ్యం అయితే మోడీ ఇస్తున్నారు అంటున్నారు. బియ్యం ఇస్తున్నారు, చిన్న పథకాలు ఏమి ఇవ్వలేదు మాకే. మరి ఇంత ముందు రేషన్ మీద తీసుకుని ఎక్కడికి వెళ్ళదాను అమ్మా? కోటాల కాడికి వెళ్ళి వాళ్ళు అండి. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు. మంచిదే కదా మరి ఇదంతా? ఇంటికి వస్తున్నారు. రేషన్ బియ్యం ఇంటికి వచ్చి. మరి జగన్ ఎంత మరి ఇంత పరిపాలన మంచి పని చేస్తున్నారు కదా? మరి నిన్నే వచ్చాం మరి చోట కానీ. మరి మరి జగన్ గారిని సైకో జగన్ రౌడీ రాజకీయం చేస్తాం అంటారు అందరూ. ఎవరంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ ఏమలా ఒకళ్ళకి ఒకలాగా ఉంటుందా? అందరూ ఒకలాగా ఉంటుంది కదా. నేను ఒకలా చెప్తాను, ఇంకొకరు ఒకలా చెప్తాను, అలాగ ఉంటుంది. అమ్మా నువ్వు చెప్పమ్మ నీ పేరు? నా పేరు కుమారి అండి. అమ్మా కుమారి. కుమారి ఏం చేస్తుంటాం నువ్వు? నేను మిషన్ ట్రైనింగ్ చేస్తాను. మిషన్ ట్రైనింగ్ అంటే నీకు చేయొత్తు వచ్చిందమ్మా? వచ్చిందండి. ఎంత చేయొత్తు నీకు? 15,000. 15,000 ఇచ్చారా? 3 సంవత్సరాల నుంచి ఇస్తాను. అమ్మా 3 అండి. 3 ట్రిపుల్ తీసుకున్నా. చెప్పండి. 3 ట్రిపుల్ తీసుకున్నానండి. ఇది 3 ట్రిపుల్ తీసుకున్నాను. మరి నీకు చేయొత్తు ఎంత ఇస్తారు జగన్ గారు? అంటే సంక్షేమ పథకాలు అన్ని కూడా నీకు నేరుగా నీకు అకౌంట్ పడిపోతున్నాయి కదా, లంచం కూడా ఉందా? ఎవరికైనా లంచం ఇచ్చావా? ఎవరికి ఏమి ఇవ్వలేదండి. ఎవరికి ఏమి ఇవ్వలేదండి. మరి వాలంటీర్ అవసరం ఉన్న మంచిదే చెప్పమ్మా? మా వాలంటీర్ మంచిదే అండి. అన్ని చెప్తారు, అన్ని చేస్తారండి. ఏదైనా తెలియని ఉంటే చెప్పమంటారు, చెప్తాం. ఆడి చెప్తారు. ఇంకేం వస్తుంది అమ్మా నీకు పథకాలు? పథకాలు అంటే అదండి, కాపునేస్తూ వచ్చిందండి. పెన్షన్ వస్తుంది. మరి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా కాపులు ఎవరు పట్టించుకోలేదు కదా? పట్టించుకోలేదంటే మేము చెప్పాలి. మరి అంటే మీ అందరికి కూడా ఆదాయం, అంటే మీకు అందరికి కూడా సానుకూలంగా ఏదైనా ఆదాయం మీకు చూపిస్తున్నారు జగన్ గారు? అంటే చేయూత కాపు వేస్తాం ఇవన్నీ కూడా మీకు అందరికి ఇస్తున్నారు కదా, కొంచెం కొంత మెరగ మెరుగనా? పర్వాలేదు. అంటే అట్లా డబ్బులతో ఏం చేస్తారు మీరు అసలు? ఏదో ఇంకా ఇదండి, ఏదో దేనికో దానికి ఉపయోగించుకుంటాం. అమ్మా ఎవరు కూడా వేస్తాను? జగన్ గారికి అండి. జగన్ చేస్తావా? మరి సీఎం అవ్వాలని చూసుకుంటావా? అమ్మా నువ్వు ఎవరికి అడేస్తావమ్మా? జగన్కి వేస్తాం. జగన్కి వేస్తాం. జగన్కి వేస్తావా? మరి సీఎం అవ్వాలని కూడా చూస్తాం అండి. అమ్మా నువ్వు చెప్పమ్మా నీ పేరు? దుర్గా. ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఇంటికాడే ఉంటానండి. ఏం చేయాలి? గవర్నమెంట్ పనిలోకి వెళ్తామండి. గవర్నమెంట్ పనిలోకి వెళ్తావా? అమ్మ మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగానే ఉందంటే ఎలా కావాలంటే? బాగానే ఉందండి. బాగానే జరుగుతుంది అండి. బాగానే జరుగుతుందండి. మరి సంక్షేమ పథకాలు అన్ని బాగా వస్తున్నాయా? బాగానే వస్తుందండి. బాగానే వస్తుందండి. మరి ఏమే నీకు అండి ఏమేమి పథకాలు వచ్చినాయి? నాకు అమ్మ ఒకటి వచ్చింది. డాక్టర్లో రుణమాఫీ డబ్బులు వచ్చినాయండి. వచ్చినాయండి అంతేనా? రుణమాఫీ డబ్బులు వచ్చినాయి, డాక్టర్లో అమ్మ ఒకటి వచ్చింది. బాగానే ఉందండి. మరి చంద్రబాబు ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం బాగుందా నీకు? బాగానే ఉందండి. ఇంకా బాగానే ఉందట్టండి. మరి ఎవరు కొట్టేస్తా నువ్వు? జగన్ గారికి వేస్తాను. ఎందుకు డబ్బులు బాగా ఇస్తాను? ఎత్తలేదు మామూలుగా అభిమానం చేస్తావా? మామూలుగా అభిమానంగా వేస్తాను. మరి రాజశేఖరెడ్డి పరిపాలన చూసాను నువ్వు? నేను అప్పుడు తెలియదండి నాకు. రాజశేఖరెడ్డి పరిపాలన బాగుంది, పరిపాలన బాగుందా? నాకు అప్పటికి తెలియదండి. అప్పటికి ఓట్లు అయి లేవండి మాకు. అమ్మ చెప్ప మరి సీఎం ఎవరు వస్తారు అనుకున్నా? జగన్ గారు వస్తారంటారు. అమ్మ ప్రస్తుతం ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? చాలా బాగుందండి. జగన్మోహన్ మాకు అన్ని టైంకి అన్ని బాగా సేవలన్నీ అందిస్తున్నారు. వాలంటీర్స్ అందరూ మాకు టైంకి వచ్చేసి మాకు అన్ని సేవలన్నీ బాగా అందిస్తున్నారు. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, అది కూడా సాల్వ్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము.
అలాగే మాకు ఇళ్ల స్థలాలు ప్రాబ్లం అటు ఉంది, అది కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే దానికి కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి. చెప్పమ్మా మరి సంక్షేమ పథకాలు ఏమో వస్తాయి అలా? మేము అన్ని పథకాలకి లబ్ధిదారులమేనండి. మాకు అన్ని మా ఫ్యామిలీకి సంబంధించి అన్ని పథకాలు వస్తాయి. అమ్మఒడి వస్తుంది, జేవిడి వస్తుంది, వైఎస్ఆర్ పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయండి. ఇల్లులు కూడా ఇచ్చేస్తే వైఎస్ఆర్ ఆసరా అని చెప్పుకుంటామండి. మరి జగన్ సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా, జగన్ అందరూ తిడుతున్నారు కదా, మరి సైకో రాజకీయం చేస్తున్నాడు, రౌడి రాజకీయం చేస్తున్నాడు అని. అది లబ్ధి పొందని వాళ్ళు మా పార్టీ అంటే వ్యతిరేకం ఉన్న వాళ్ళు చెప్పుకోవచ్చు, బట్ ఎక్కడో ఒకటో ఇద్దరు ఉంటారు కానీ అందరూ అలా ఉండరు కదండి. మరి అంటే నీకు జగన్ గారిలో నచ్చింది ఏంటి అసలు? ఏమని చెప్పమంటారు, అంతా ఇష్టమే. అంటే తను చేసే మంచి పని, ప్రజల పట్ల మంచిగా ఉండే పద్ధతి, మాకు చేసే అన్నీ మాకు ఇష్టమే. ఒకటని మేము చెప్పలేము, ఇన్ఫైనిట్ ఆయన కోసం చెప్పాలంటే, ఇన్ఫినిటీ ఆయన కోసం చెప్పడానికి అనంతం సరిపోదు. మరి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి జగన్ ఓడిస్తారన్నారు, మరి ఓడిస్తారా? అది అదే నెక్స్ట్ వచ్చినప్పుడు చూసుకుందామండి. అమ్మ మరి పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తావు నువ్వు? ఏం సార్? పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తావా? పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాం, సినిమాలు అంతవరకే అండి. మరి రాజకీయం? ఏ రాజకీయం సార్? పవన్ కళ్యాణ్కి సినిమాలు వేరండి, రాజకీయం వేరు కదా. సినిమాలు చేస్తున్నారని చెప్పి రాజకీయాలు ఇష్టపడలేము కదా సార్. మరి పవన్ కళ్యాణ్ జగన్ గద్దిస్తారన్నాడు కదా, అవన్నీ మాకు తెలియదు సార్. మాకు ఓన్లీ తెలిసింది ఒకటే, జగన్ మావయ్య, జగన్ మావయ్య, జగన్ మావయ్య, జై జగన్ మావయ్య. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణ అవకాశం, నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.